బుక్ కొన్నాను, దాంట్లో ఉంది మీ నెంబర్. ఓకే ఓకే, ఆ ఉంది మేడం, చెప్పండి. మేడం కాదు, అదే బుక్ చదివాము, కొన్ని సందేహాలు ఉన్నాయి, మీరు చెప్తారా? అడగండి 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 అమ్మా. అదే బానే ఉంది అంత, బాగా భగవద్గీత గురించి అన్నిటి గురించి బాగా చాలా చక్కగా రాశారు. ఓకే, కానీ ఇదే రావణాసురుడు దేవుడు అని ఏదో రాశారు, అది కరెక్టేనా? అంటే మీరు ఏ గ్రంథం చదివారండి? నేను రెండు మూడు చదివాను ఆన్లైన్ లో, పీడిఎఫ్ లు అన్ని చదివాము. త్రైతాకార రహస్యము అని చదివాము, అందులో ఏం రాస్తుందంటే రావణాసురుడి ఆత్మ బెర్ముడా ట్రయాంగిల్ లో ఉందని ఏదైతే రాశారు అది కరెక్ట్ అని అంటారా? అంటే 100% సత్యమే అండి అది. ఎందుకంటే అంటే మీకు ఇప్పుడు ఒకటి ఒక విషయం తీసుకున్నాము, ఇప్పుడు మామూలుగా రావణ బ్రహ్మ అనేది ఉంది కదా, అసలు రావణుడు రావణుడు రాక్షసుడు అని నేను రామాయణంలో చదివితే రావణుడు అసురుడు రాక్షసుడు పరమ దుర్మార్గుడు అని రాస్తుంది, మీరేమో రావణుడు బ్రహ్మ అనేది అంటున్నారు ఎలాగా? అంటే అంటే ఒకటి చూడండి, ఎందుకంటే ఎవరు ఏమి చెప్పినా కూడా మనకు దేవుడు మనకు బుద్ధి ఇచ్చినారు కదా, ఆ బుద్ధితో మనం కూడా పరిశీలన చేయాల్సింది వస్తుంది. ఇప్పుడు ఇంత ముందు మనకు తెలియనప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా ఆ సబ్జెక్టు అది నిజమే అని చెప్పి అనుకోవచ్చు, తర్వాత మనం ఇప్పుడు పరిశీలన చేస్తే ఇప్పుడు రావణ అంటే ఇప్పుడు అసురుడు అని చెప్పి మీరే ఇప్పుడు అసురుడు అని చెప్పి అన్నారు కదా, అసురుడు అనే దాని కూడా ఒక అర్థంతో కూడుకుంటుంది. సరే ఇప్పుడు అర్థాలు సంగతి వదిలేసిన, ఇప్పుడు వాల్మీకి మహర్షి రామాయణం రాశారు, ఆ రామాయణం గాని కంబ రామాయణం గాని మొల రామాయణం గాని లేదా ఒక 100 రామాయణాల పైన ఉన్నాయి, అన్నిట్లో కూడా రావణాసురుడు అనే ఉంది, రావణ బ్రహ్మ అనే పదం ఎక్కడా లేదు. అవును అట్లనా? లేదండి, రావణ బ్రహ్మ అనేది కూడా ఉంది, రావణ బ్రహ్మ అనేది కూడా ఉంది. అంటే ఇప్పుడు రావణాసురుడు అని చెప్పేసి మనకు అది పూర్తిగా అంటే రావణ బ్రహ్మ అనేది పేరే ఆయనకు వచ్చింది అండి, ఎక్కడ వచ్చింది ఎక్కడ ఉంది రావణ బ్రహ్మ అని? ఏ గ్రంథంలో రావణుడు బ్రహ్మని రావణాసురుడు మహానుభావుడు అని ఎక్కడ ఉంది? మళ్ళీ ఇంకొక విషయం కూడా, రావణుడు అంటే అర్థం ఏమి రాస్తుందంటే, చెప్పండి, రావణుడు అంటే పెద్దగా అరిచేవాడని పుట్టంగానే పెద్దగా ఏడ్చాడు అని రావణుడు అని పేరు పెట్టారని ఉంది, మీరేమో రావణుడు అంటే ఏదో అడవిలో అంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడని మీరు అర్థాలు చెప్తున్నారు. అంటే అర్థం ఎవరు చెప్పినా దానికి పరిశీలన చేసేంత వరకు మనకు కూడా అర్థం కాదు కదండి. అంటే ఇప్పుడు పరిశీలన అంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఫిజిక్స్ ఉంది, అవునండి, ఫిజిక్స్ లో ఇప్పుడు న్యూటన్ ప్రిన్సిపల్ ఉంది, న్యూటన్ ఆయన ఆ గురుత్వాకర్షణ శక్తి గురించి ఏదైనా చెప్పాడు, అది ఎప్పటి నుంచో వస్తా ఉంది, అందరు ప్రయోగాలు చేసి ఇది కరెక్ట్ అనే చెప్పారు. ఇప్పుడు లేదు, నేను ఒక పుస్తకం రాసి అది తప్పు, అసలు గురుత్వాకర్షణ శక్తి అనేది లేదని చెప్తే అప్పుడు పాత ఎన్ని తప్పని నేను ఖండించినప్పుడు దాన్ని నేను రుజువు చేసుకోవాలి కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు రామాయణం కాదు వాల్మీకి మహర్షి రాసిన అన్ని తప్పులు అని చెప్తున్నారు, సరే మీరేంటి, మీరు మీరేమి రుజువులు చూపించమంటే ఏమి చూపించడం లేదు. రుజువులు అంటే చూడండి, మీరు ఏమైనా అడగండి, ఎందుకంటే ఇక్కడ ప్రశ్న అడిగితేనే మనకు జవాబు కూడా మనకు అందుబాటు వచ్చేది. ప్రశ్న అడుగుతున్నారని చెప్పేసి కోపం ఎటువంటి పరిస్థితిలో చేసుకుంటే దానికి ఆన్సర్ చెప్పలేని వాళ్ళు కోపం పడాల్సిందే. ఇప్పుడు ఎక్కడైతే జవాబు లేదో అక్కడ మనము తప్పించుకుంటే రకరకాలుగా మాట్లాడవలసింది వస్తుంది, కానీ ఇక్కడ ప్రతి ఒక్క దానికి జవాబు ఉంటుంది. ఎందుకంటే అంటే ఒకటి మనం ఓపిక్ గా చెప్పండి, నేను వింటాను, నాకు మెయిన్ ఇదే ఈ సందేహం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రావణాసురుడి ఆత్మ బంగాళాఖాతంలో ఉండిందంట, తర్వాత రావణాసురుడు బ్రహ్మ కాదు రాక్షసుడని ఇలాగ వాల్మీకి మహర్షి అంట, ఆయన ఆర్యకవి అంట, ఆయన రావణాసురుడి గురించి తప్పుగా రాశాడని అలిగిపోయి బెర్ముడా ట్రయాంగిల్ లో కూర్చొని వచ్చే పోయే విమానాలను మింగుతుందని రాస్తుంది ఆ పుస్తకంలో. ఇది ఏంటి అసలు? మామూలుగా వినేదానికి నవ్వు వస్తుంది, అసలు ఏంటి ఇదంతా ఇట్లా? లేదనుకోండి, వాస్తవంగా మేము కూడా ఫస్ట్ మేము కూడా మీ మాదిరే
వాస్తవంగా మేము కూడా మీ మాదిరి మాట్లాడే సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మనం చక్కన కొత్తగా చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అలాగే ఇప్పుడు మనకి సబ్జెక్ట్ అంతా అవసరం నాకు దీనికి ఒక్కదానికి చెప్పండి సమాధానం. ఈ రావణాసురుడు ఆత్మ ఏంటి, అక్కడికి పోయి ఎందుకు కూర్చుంది, అసలు రావణాసురుడు రావణ బ్రహ్మ ఏంటి చెప్పండి. రావణాసురుడు ఆత్మ అనేది కాదు మేడం, చూడండి మీరు విషయం ఇచ్చు చూడండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏముందో మళ్ళా ఒక్కసారి మీరు నిదానంగా యోచన చేయండి, లేదంటే మేము చెప్పేదాన్ని ఒకవేళ గ్రహించండి, మేము చెప్తాం చూడండి. ఇప్పుడు నాకు డైరెక్ట్ గా చెప్పేయండి సరిపోద్ది, మళ్ళీ మొత్తం అంతా చెప్పకుండా. ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే అండి, ఇది దైవ జ్ఞానం అనేది ఒకటి, ప్రాపంచ జ్ఞానం అనేది ఒకటి, రెండు రకాలు ఉంటుందండి. చూడండి ఇప్పుడు ప్రపంచ జ్ఞానంలో రకరకాలుగా దానికి ఉంటుంది, కానీ ఇక్కడ దైవ జ్ఞానంలో ఏమవుతుందంటే ఇప్పుడు దైవ జ్ఞానానికి ప్రపంచ జ్ఞానానికి రెండు మనము చేసుకుంటే. ఇప్పుడు నేను అడిగింది అవన్నీ కాదు, దైవ జ్ఞానం ప్రపంచ జ్ఞానం ఇవన్నీ కాదు. రావణాసురుడు బ్రహ్మేట అయ్యాడు, రావణాసురుడు ఆత్మ అక్కడికి ఎందుకు పోయింది, ఈ రెండు చెప్పండి నాకు. అదే ఇప్పుడు ఆ రెండు చెప్పేటప్పుడు కొద్దిగా వెనక కొద్దిగా చెప్పకపోతే ఈ రెండు ఇవి అర్థం కాదండి. వాస్తవంగా ఇప్పుడు మేము ఏం చెప్తున్నామండి, ఇప్పుడు రావణాసురుడే అని చెప్పి మా పేరు ఉంది మనకు, ఓకే. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు రాములు అని చెప్పిన రామాయణము అనేది ఉంది. రామాయణములో ఈయనకు రకరకాలుగా రాసి పెట్టారు ఇంతకు ముందు మన రామాయణంలో. ఏం రాసినారు చూడు, ఒక ఘట్టం తీసుకోండి. ఇప్పుడు ఏం చేశారంటే సీతకు స్వయంవరము ఒక పిలిపించినారు అని చెప్పి చెప్పేది ఉంది. ఎక్కడ ఉంది కదండి, వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో సీత స్వయంవరమే లేదు. ఇంకే దాంట్లో ఉంది, స్వయంవరం ఉంది కదా, తర్వాత ఎవరు రాసిన వాటిలో వాళ్ళు రాసుకున్నారు, అది వాటితో మనకు పని లేదు. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో సీత స్వయంవరమే లేదు. అంటే ఇప్పుడు సీతా స్వయంవరం లేదా? లేదు, డైరెక్ట్ గా కథ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, శ్రీరాముడు పుడతాడు, తర్వాత పెళ్లి అయిపోద్ది, కథ అంతా కూడా ఎక్కువ అరణ్యకాండ ఈ యుద్ధంలోనే కలిసిపోద్ది కథ అంతా. అంటే ఆయన రాశారు, మిగతా వాళ్ళు రాసింది పక్కన పెట్టేస్తామా అంతే కదా. ఇప్పుడు మనకి ఒరిజినల్ గా రామాయణ కథ చెప్పింది ఎవరు, మా వాల్మీకి మహర్షి, మిగతా అయింది మనకు అవసరం లేదు దాంట్లో ఏం రాస్తున్నా. అంటే ఇప్పుడు అక్కడ ఎవరు అండి వాళ్ళు, ఎవరు ఇప్పుడు ఇవన్నీ కాదండి. ఇప్పుడు ఈ రావణాసురుడు ఆత్మ, రావణాసురుడు ఆత్మ బెర్ముడా ట్రయాంగిల్ లో కూర్చొని అలిగి వచ్చే పోయే విమానాలని వాడని మింగడం ఏంటి, ఇది ఒకటి చెప్పండి నాకు. చూడండి మేము ఏం చెప్తున్నామంటే ఒక లెక్కాసారం అర్థం కావాలంటే ఒక సూత్రం ఉండాలండి. ఏం సూత్రం చెప్పండి డైరెక్ట్ గా దీనికి, ఆత్మ విమానాలను. అందుకే కదా ఇప్పుడు అది మాకు చెప్పనిలేదే మీరు, ఎందుకంటే ఏదో ఒక మాట ఇప్పుడు కట్టే కొచ్చా తెచ్చా అని చెప్పి అంటే మీరు కథలు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్తారంటే సరే, మీరు కథలుగా చెప్తారంటే కరెక్ట్ కాదు. యాక్చువల్గా మేడం ఓ మాట ఆలోచించండి, నా పేరు అజయ్ కుమార్ అండి. అజయ్ కుమార్ అండి, ఓకే సారీ, మళ్ళీ మీరేమనుకుంటున్నారు అలాగండి. చెప్పండి చూడండి, మేము ఒక మాట చెప్తాం చూడండి. ఇప్పుడు ఏదన్నా తీసుకోండి దానికి జవాబు ఒక్క తూకీలో కావాలంటే మీరు ఓపెన్ చేయండి. అట్లయితే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నూరు బుక్కులు ఉన్నాయి స్వామి వారు రాసినవి, నూరు ఉన్నాయి. ఈ నూరులో ఇప్పుడు రావణ బ్రహ్మను హైలైట్ చేసినాడు, రాముని తగ్గించినాడు అనేది మీ ఆలోచన. అవన్నీ కాదు, ఇప్పుడు రావణాసురుడు ఆత్మ విమానాలు మింగడం ఏంటి నాకు అర్థం కదా. అదే అండి, ఇప్పుడు వెనకది పూర్తి అర్థం కాకుండా టక్కన ఇప్పుడు దీంట్లో వెనక ముందు ఏముంది. ఇప్పుడు మీరు రామాయణం తీసుకోండి, ఏ ఘట్టం అయినా తీసుకోండి, నేను వాల్మీకి మహర్షి రాసింది చదువుకున్నాను, ఏది సందేహం వస్తే ఆ ఘట్టం చదివితే అర్థం అయిపోద్ది. ఇప్పుడు మీరు ఒక బుక్ లో ఒకటి రాసి పెట్టి దానికి సమాధానం కావాలంటే మిగతా 100 బుక్లు చదవమంటే అది ఏం కరెక్ట్ కాదు కదా. 100 బుక్లు మేము చదవమనిలేదండి, 100 బుక్లు మీరు చదవండి, తర్వాత ఇది అర్థమవుతుంది అని చెప్పలేదు మేము. ఇప్పుడు రావణాసురుడు గురించి కొన్ని విషయాలు మనం చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఆలోచన చేయండి అని చెప్పి చెప్తున్నా అంతే నేను. చెప్పండి, ఇప్పుడు రావణాసురుడి ఆత్మ అక్కడ ఉందని నాకు రుజువు చెప్పండి. రామణాసురుడు ఆత్మకు ఉండేది పక్కన పెట్టండి, అది ఆటోమేటిక్ మళ్ళీ మనకు అర్థమైపోతుంది. ఇవి అర్థమైతే ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే
ఇప్పుడు రామనాథుడికి ఎన్ని తలకాయలండి? అవన్నీ నాకు వద్దండి, అవన్నీ నాకు వద్దు. నాకు ఒక్కటే ఇప్పుడు ఈ రావణాసురుడు ఆత్మ అక్కడ ఉండి విమానాలు మింగడం అనేది కరెక్ట్ అని మీరు ఎలాగ అంటున్నారు? సరే సరే అండి. ఇప్పుడు అది బెర్ముడా ట్రయాంగిల్ అనే బుక్ చదివినారు కదా, అవన్నీ చదివా. బెర్ముడా ట్రయాంగిల్ గురించి మీరు రాసిన తర్వాత ఇది నిజమా కాదా అని చదివితే, అక్కడ వాళ్ళు రాస్తున్నారు, అక్కడ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే అక్కడ కింద అంట మీథేన్ గ్యాస్ ఉందంట సముద్రంలో, ఆ సముద్రంలో ఉండే మీథేన్ గ్యాస్ సడన్ గా ఒక్కసారి బయటకు వచ్చేసి అది చిప్పుల్ని అన్నిటినీ కూడా పెద్ద అలలు సృష్టించి మునిగిపోతున్నాయంట. ఈ లోపల కూడా ఉన్నాయని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఆత్మ రావణాసురుడు ఆత్మ అక్కడ ఉండి విమానాలు మింగడం ఏంటి? అక్కడ రావణాసురుడు ఆత్మ అని కాదండి, అక్కడ అందుకే మీరు ఎత్తుకుంటారండి రామనాసురుడు ఆత్మ, రామనాసురుడు ఆత్మ అంటే అది అది మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. రామనాసురుడు ఆత్మ కాదు అక్కడ చెప్పింది. ఇంకేంటి అయితే? ఇప్పుడు శ్రీలంక ప్రాంతంలో మొట్టమొదట అక్కడ రావణాసురుడు ఆయన పుట్టినాడు కదా. శ్రీలంక లో రావణాసురుడు పుట్టడం ఏంటండి? అసలు రావణాసురుడు శ్రీలంకకి సంబంధమే లేదు. రావణాసురుడు తర్వాత వాళ్ళ అన్న కుబేరుడు రాజ్యం అది, ఆయన ఆయన శక్తులన్నీ వచ్చిన తర్వాత ఆక్రమించుకున్నాడు. ఆయన ఎక్కడ పుట్టినాడు అండి? ఆయన లంకలో పుట్ల, ఆయన ఎక్కడ పుట్టాడు? వేరే దగ్గర పుట్టాడు. వేరన్నా పుట్టి ఆయన నివాసం చేసిండే అక్కడ చేశాడు కదండి. మీరు అక్కడ పుట్టారని రాశారు కదా, ఇంకా అదంతా తప్పే కదా. ఇంకా అదే ఇప్పుడు మీరు ఎందుకంటే కొన్ని కొన్ని ఆనవాళ్ళు చెప్పేంత వరకు డైరెక్ట్ గా చెప్పాలంటే కూడా అది అవగాహన కాదని కొట్టేస్తారు. అది ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మీరు వాల్మీకి మహర్షి, ఆయన ఎంత గొప్ప ఆయన, ఆయన రాసిన రామాయణం అంతా తప్పు అని చెప్పి మీరు కొత్త రామాయణం రాస్తున్నారు. ఇప్పుడు రామాయణం అనే పదానికి అర్థం ఏమండి? మీరన్నీ కొత్త అర్థాలు చెప్పండి. కొత్త అర్థాలు కాదు తీసుకొని రావణాసురుడు కొత్త అర్థాలు రాస్తున్నారు. కొత్త అర్థాలు ఎట్టయితాయండి? అది పాతవే. ఇప్పుడు నేను ఇంకొకటి చిన్నది అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు చెప్పండి, చెప్పండి, పర్వాలేదు. రావణ అంటే అర్థం ఏంటని చదివితే రావణాన్ని వెనుగొట్టి రా ప్లస్ వణ అని దీర్ఘం ఇచ్చి రాశారు. ఇది ఎట్లాగా? ఇప్పుడు తెలుగు నేర్చుకున్న వాళ్ళకి, బేసిక్స్ తెలిసిన వాళ్ళకి కూడా పదంలో లేని దీర్ఘం విడగొట్టిన తర్వాత ఎలా వస్తుంది రా ప్లస్ వణ అని? అది ఇంకా మీరు చూడండి, ఒక్కటి మనము ఇది తెలుసుకోవాల ఈ సబ్జెక్టు అనేది వేరండి. ఇప్పుడు మనం ఏమైందంటే ఇప్పుడు రామాయణము బాగా చదివి రామాయణంలో మనం పూర్తి ఇంగితమై ఉంటాము. ఇంగితమైనప్పుడు ఒక్కసారిగా ఆ రామాయణము గురించి మనకు తెలియని ఎన్నో తెలియజేసినారు వాళ్ళు. అడ్డదిద్దాలుగా రామాయణాన్ని అడ్డదిద్దాలుగా పెట్టి ఇదే కరెక్ట్ అని చెప్పండి. కరెక్ట్ అని కాదండి. ఇప్పుడు సీతను కాదండి, ఇప్పుడు సీత ఎవరండి మెయిన్ పాయింట్? నేను రాసిన అంత చదివాను. ఇప్పుడు మీరు కొత్త అర్థాలు చెప్పొద్దు రామణాసురుడు సీత గురించి. ఇప్పుడు మీకు అర్థాలన్నీ అవసరం లేదు. మీకు ఆల్రెడీ వాల్మీకి మహర్షి కథ రాశాడు, మీకు నచ్చితే చదువుకోండి, లేదంటే పక్కన పెట్టండి. మీరు ఆ కథ అంతా తప్పు. ఇక్కడ దీనికంతా ఇప్పుడు కాదండి. ఇప్పుడు కూడా మీరు కూడా ఏం చేయాలంటే అండి, వాస్తవంగా మీరు ఒక మాట అన్నారు, మీరు చదివినారు రామాయణం, మీకు అర్థమయ్యేంత వరకు మీరు అర్థం చేసుకుని లేదా పక్కన పెట్టండి అన్నారు. కానీ మీరు అంత తొందరగా ఆ మాట అనేసినారు. కానీ మేము ఆ స్థానం, ఎందుకంటే మీరు కూడా చదివినారు కదా, మీకు అర్థం కాకపోతే పక్కన పెట్టండి, మీరు అవగాహన చేసుకోలేదు అని చెప్పి మేము అనము. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక పుస్తకం రాశారు, నేను ఇంకొక పుస్తకం రాసి మీరు రాసిందంత తప్పు. రాయండి, తప్పే ముందు రాండి. ఒక్క మార్కు కాదండి, ఒగరేసేది కాదు ఇది. ఇది ఓటు ఒగరేసే ఓటు కాదు ఇది. అలా కాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఆల్రెడీ ఉన్నటువంటి శాస్త్రాలన్నింటినీ మీ ఇష్టం వచ్చింది రాస్తున్నారు. సరే, మీరు వక్రీకరించి అని చెప్పి అంటున్నారు కదా. మేము మీరు చదివిండే దాంట్లో మేము మీకు ప్రశ్న వేస్తాం, మీరు జవాబండి. అవన్నీ మాకు వద్దే. ఇప్పుడు నేను నేనేం ఎక్స్పర్ట్ కాదు, నేను రామాయణం రాసుకురాలేదు. కాదండి, వాళ్ళు రాసిండేదేనండి. ఇప్పుడు రాసిండే దాంట్లోనే మీ బుద్ధికి ఎంత మాత్రం అర్థమైంది అనేది దేవునికి తెలుసు. ఏమి అంటే నేను కరెక్ట్ గా అర్థం చేసుకోలేను. ఇప్పుడు ఏమైందంటే మీకు ఏమర్థమైంది? ఇప్పుడు రామాయణంలో ఒక మాట అన్నారు, ఏమన్నారు అంటే మేమే చూడలేదు దాన్ని అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు సీతను ఎత్తుకొని పోయినాడు, సీతను ఎత్తుకొని పోయినాడు అని చెప్పి అన్నారు. తర్వాత రకరకాలుగా రాసి పెట్టినారు కదా ఆయన. రకరకాలుగా ఎవరు రాశారు? ఎవరు రాశారు? మీరు చదవలేదండి. నేను వాల్మీకి రామాయణం ఒక్కటే చదువుతాను, నాకు ఇంకా మిగతా ఎవరు ఏం చెప్పుకున్నా నాకు అవసరం లేదు. మీరు రకరకాలుగా రాశారు అన్నప్పుడే అర్థమైపోతుంది.
అంటే అంటే రకరకాలుగా రాశారంటే అప్పుడు కూడా మనం అంతా మామూలుగా ఇంతా వచ్చామండి, కరెక్టే కదా. ఇప్పుడు తెలిసిన వ్యక్తి ఒక ఇప్పుడు వింటర్ రావడం ఏంటి, ఆయన అన్ని వేల సంవత్సరాల క్రితమే రామాయణం ఇలా జరిగిందని పోసుకొచ్చినట్టు రాసి పెట్టాడు. ఎక్కడ? వాల్మీకి మహర్షి చాలా క్లియర్ గా రాసి పెట్టాడు. ఇప్పుడు ఇప్పుడు దాంట్లో విలను రావణాసురుడు. మీరు రావణాసురుడిని హీరో చేస్తారు, రావణాసురుడు బ్రహ్మండ, రావణాసురుడే అసలేవుడు, ఇదంతా ఇదంతా ఫ్రాడ్. సరే అండి, సరే. విలన్ విలన్ అని ఏ రూట్ లో మీరు విలన్ అని చెప్తున్నారు? మీరు ఒకసారి రావణ ఇప్పుడు రామాయణం కదండి, దాంట్లో డైరెక్ట్ గా మేము అది చదివేది పక్కన పెట్టండి. ఇప్పుడు మాకు ఒక కాదు కదా, ఇప్పుడు ఫలానా ఇప్పుడు ఒక సినిమా చూస్తామండి, సినిమాలో ఫలానా వ్యక్తి విలన్ గా ఉన్నాడంటే అర్థమేమి, అతను దోపిడీ చేసేవాడు లేకుంటే ఇంకో అరాచకం పని చేసేవాడు అని ఆయన చెప్పేదేనండి. కొద్దిగా మీరు చెప్పేది మేము వింటాము, మీరు చెప్పేది మీరు వినండి. మేము ప్రశ్న చెప్పకనే నువ్వు మీరు ఎట్లా అడుగుతారు? ప్రశ్న పూర్తి చెప్పనే. ఇప్పుడు సినిమా చూస్తారండి, సినిమా చూసిన వెంటనే పలానా ఓడు హీరో పలానా ఓడు విలన్ అని చెప్పి అంటారు. నాకు స్టోరీ చెప్పినారు మీరు, ఆ స్టోరీ చెప్పేటప్పుడు ఆ విలన్ ఏం పని చేసినది మీరు చెప్పాలి కదా. సరే నేను చెప్తాను, నేను అదే అందుకోసం చెప్తున్నది. ఇప్పుడు అక్కడ హీరో ఎవరు విలన్ ఎవరు అని మీరు విలన్ వచ్చేసి ఆయన అంటారు, విలన్ గా ఉండేవారు ఆయన ఏం చేసినట్టు చేట పని చెప్పాలి కదా మాకు. చెప్తా చెప్పండి. శ్రీరాముడి భార్య అయిన సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇంకా చాలా మందిని ఎత్తుకోపోయాడు, ఒక సీతా మాత్రమే కాదు చాలా మందిని ఎత్తుకోపోయాడు అంతకు ముందు. కాదండి మీరు చూసారా రామాయణంలో రాసింది అది చెప్తానే. ఇప్పుడు కంటికి పూసవ గుచ్చినట్లు మీరు చూసినట్లు మీరు నాకు చెప్తున్నారంటే, ఇప్పుడు ఎత్తుకొని పోయినారంటే అది యా సమయంలో యా ఘట్టంలో అదంతా మనకు అర్థం కాదు కదండి. ఇప్పుడు 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 సరే ఇప్పుడు ఇవన్నీ వదిలేను. ఇప్పుడు మీ పక్కింట్లో ఒకడు ఉన్నాడు, వాడి భార్యను ఎవరు ఎత్తుకోపోతే వాడు హీరో అని భజన చేస్తారా? అందుకే ఎత్తుకోను, అందుకే ఆయన ఎత్తుకొని పోలేదు. అందుకే రామాయణంలో క్లియర్ గా రాస్తుండే రావణాసురుడు విలన్ అని చెప్పేసి, మీరు హీరో అని చెప్పేసి దాంట్లో అంతరార్థాలు ఉన్నాయని ఇదంతా ఫేక్ కదా ఇదంతా. నేను ఒక్క మాట చెప్తా చూడండి, మీరు మీరు గ్రహించండి చూడు. ఇప్పుడు ఎక్కడే గాని సీత సీతమ్మ గారు ఎక్కడే గాని ఫలానా రామును రావణాసుని నన్ను చెడ్డగా నన్ను ఈ విధంగా చేశాడని చెప్పేసి ఆమె చెప్పింది రాముతో. రామాయణం కాదండి, మీరు చెప్పండి దానికి చెప్పండి. మీరు నేను చెప్తాను, మీరు చెప్పండి. మీరు సుందరకాండలో తీసుకెళ్ళి సుందరకాండలో చూడండి సీతమ్మ. మళ్ళీ సుందరకాండకి ఏంటి పోతున్నారు? సీతామాత రావణుని అంత అంత చిన్న చండాలంగా తిట్టద్ది. సీతామాతే కాదు, మండోదరి సొంత భార్య తిట్టద్ది, తర్వాత విభీషణుడు తిట్టాడు. ఇవన్నీ సీత వాళ్ళ ఆయన ఎవరండి? సీత వాళ్ళ ఆయన ఎవరు? శ్రీరాముడు. సీత వాళ్ళ ఆయన శ్రీరాములా? సీత వాళ్ళ నాయన వచ్చి శ్రీరాములు అవుతాడా? మీరేం చదివినారండి రామాయణము? సీత వాళ్ళ భర్త శ్రీరాముడు కదా. నేను సీత వాళ్ళ నాన్న అంటాను. నేను నాన్న నాన్న జనక మహారాజు. జనక మహారాజుకు ఆయన పుట్టిన ఆమె పుట్టిందా తెలుసా మీకు? జనక మహారాజు కూతురు సీతనా? అవును కూతురు సీత. పెంచుకోండి పెంచుకోండి ఆయన ఆమె పెంచుకుంటే అవన్నీ అనవసరం అండి. అయ్యో అందుకేనండి పూర్తి వివరం తెలియకుండా మాట్లాడితే ఇప్పుడు పుట్టిందంటే ఆయన ఆయనకు లేదు, ఆయన పిల్లలు లేరు. జనక మహారాజుకి పిల్లలు లేరండి. జనక మహారాజు ఇప్పుడు లేరు. ఎవరన్నా ఒక దత్తత తీసుకున్నారు అప్పుడు కూతురు అంటారా ఇంకేమంటారు? అందుకేనండి అందుకే వివరము పూర్తి అర్థం చేసుకోవాలని చెప్పండి. ఇప్పుడు ఆ దత్తత తీసుకున్నది ఎవరు ఇచ్చింది? దత్తకు ఎవరు ఇచ్చారు చెప్పండి. మీరు చెప్పరా? మట్టిలోంచి దొరికింది అని చెప్తారు. ఏమండి మట్టిలోంచి దొరికింది? మట్టిలోంటి దొరికింది ఎవరికండి? రామణాసుడికే. రామణాసుడికే దొరికింది. మీరు సినిమాలు చూసి కథలు చెప్పకండి, అవన్నీ ఈ రామారావు తీసిన దరిద్ర సినిమాలు. ఆ కథలన్నీ రాదండి. అక్కడేమి చెప్పలేదే, అక్కడ సినిమాలో చెప్పిండేది కాదండి. ఇది అవన్నీ సినిమాల్లో చూపించింది. వాల్మీకి మహర్షి రాసిన రామాయణం లేదు ఇవన్నీ. ఇక్కడ ఇక్కడ సత్యం మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే సత్యం అంట మీరు ఆ సత్యాలు రాసాయంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇప్పుడు నీ గురించి చెప్పితే మీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పాలా, మీ బంధువులు చెప్పాలా? ఎవరో ముక్కు మామూలు తెలియని వాళ్ళు వచ్చేసి మీ గురించి కథలు రాదండి. ఆమెను
ఆమెను అడవిలోకి పంపిస్తే, సీతమ్మ తల్లిని అడవిలోకి పంపిస్తే అక్కడికి పోయేసి ఎవరో రావణాసురుడు అక్కడ పోయేసి పిలుచుకొని పోయినాడండి, ఎత్తుకొని పోలేదు. ఎత్తుకొని పోతే మళ్ళీ ఏమని రాశాడు దాంట్లో, అదే ముట్టుకుంటేనే దగ్గమైపోతుందని చెప్పి అన్నారు కదా. మీకు అసలు రామాయణం తెలియదు, మీరు వాల్మీకి మహర్షి రాసిన రామాయణం చదవలేదు. మీరు రాసే కథ చెప్పే కథలన్నీ కూడా సినిమాల్లో ఉండే కథలు, లేక కొంతమంది ఎవరెవరో రాసిన కథలు. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో ఏముందో తెలుసా? చెప్పండి. సీతామాతని జుట్టు పట్టుకొని విమానంలో వేసుకొని తీసుకొని పోయాడని రాసింది. కాదండి, జుట్టు పట్టుకొని హిమాలయ ఎప్పుడో సరిపోనప్పుడు ఏమేమి రాస్తానండి, అది కాదు కదా. సరిపోనప్పుడు మిమ్మల్ని గురించి నేను ఏమైనా చెప్పొచ్చు, అది కాదు. రాసేది ఏంటండి ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన చెత్త అంతా రాసి ఇదే అసలు రామాయణం కాదండి. ఇప్పుడు హీరోగా చేయండి, హీరోగా చేయండి. ఇప్పుడు బాగా అన్ని రకాలుగా చూపించినాడు, స్వయంవరముకు ఆయన పిలిపించినాడు, ఆయన వచ్చేసి తన చెప్పలేకున్నాడు. మీకు రామాయణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలుసా? ఏమండి, మీకు రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయో తెలుసా? అసలు ఇంకోటండి, రామాయణము చదివి ఇప్పుడు రామాయణము చదవలసిన అవసరం నాకు లేదండి. భగవద్గీత చదువుతా నేను. మరి రామాయణం చదవాల్సిన అవసరం నీకు లేనప్పుడు రాముడు గురించి, రావణుడు గురించి మీరు ఇంకోటండి. ఇప్పుడు ఒకటండి, దేవుని గురించి తెలుసుకోవాలంటే భగవద్గీత ఇచ్చినారు మనకు. అవును, మీకు అప్పుడు రాముడు గురించి రావణాసురుడు గురించి ఎందుకు? దాంట్లో భగవద్గీతలోనే చెప్పినాడండి. భగవద్గీతలో రావణాసురుడు గురించి ఎక్కడుంది? భగవద్గీతలో జనక మహారాజు గురించి చెప్పినాడు, అందుకే మీరు భగవద్గీత చదివితే అర్థమైతుంది అనేది ఊరికే కాదు. భగవద్గీతలో రాముడు గురించి రావణాసురుడు గురించి ఉందే, ఉంటే మీరు రాయండి, లేదంటే పెట్టుకోండి. కాదు మీరు చెప్పండి, నేను చెప్తే మీరు అదే కాదండి. ఎంత మీరు మాట్లాడితే అయిపోయినా నోరు ఉందని చెప్పి అది కాదండి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, భగవద్గీతలో రావణాసురుడు గురించి తర్వాత రాముడి గురించి ఉందని చెప్పి నేను చెప్పినానా? ఇప్పుడు చెప్పినా మీరు అనుకుంటున్నాను, జనక మహారాజు గురించి ఉంది అని చెప్తున్నా నేను. మీకేమి మీకు వినిపించలేదా నేను చెప్పేది? సరే, జనక మహారాజు గురించి ఉంది. జనక మహారాజు గురించి ఉందండి. జనక మహారాజు గురువు వచ్చేసి రావణాసురుడు. జనక మహారాజు గురువు రావణాసురుడా? ఆ రావణాసురుడు అండి. ఎక్కడుందంటే అందుకే దైవ జ్ఞానం తెలుసుకుంటే అంత అర్థమవుతుందండి. ఇది రామాయణం తెలుసుకుంటే ఏమర్థమవుతుంది? ఏమండి చూడండి, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇప్పుడు రామాయణం అంటే రామును గురించి రాశారు కాబట్టి అది మాత్రం తెలుస్తుంది. ఇక్కడ రామాయణమే కాబట్టి రావణాయణం లేదు దాంట్లో, అర్థమైంది మీకు? రామాయణం చెప్పేదినండి, ఉత్తరాయణము దక్షిణాయనం అని ఉంది కదా. ఉత్తరాయణం అంటే అర్థమేమి? ఉత్తరాయణం గురించి చెప్పడము, దక్షిణాయనం అంటే అర్థం దక్షిణాయనం గురించి చెప్పడము. అక్కడ వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? రామాయణం అంటే ఏమి? రాముని గురించి రాసుకోండి, అది రాముని గురించి రాసుకోండి కదా. అది నువ్వు రాముని గురించి కూడా తెలుసుకోవాలి కదా. నువ్వు రావణుడి గురించి మనకెందుకు ఇప్పుడు? రాముని గురించి తెలుసుకోకుండా నువ్వు కాదండి, రాముని గురించి తెలుసుకుంటే రావణాయణం చదివితే మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మేము రావణాయణం చదివినాం, మేము రావణాయణం చదివామండి, మీరు రామాయణం చదివినారు, దీనికి ఎట్లా సూట్ అవుతుంది? ఈ రావణాయణం ఎవరు రాశారు, దీనికి ఎట్లా సూట్ అవుతుంది చెప్పండి? చెప్పండి, నేను చదువుకుంటా. ఇప్పుడు చదవండి, అదే భగవద్గీత చదివితే అర్థమవుతుంది మీకు. భగవద్గీత చదవండి, స్వామివారు గురించి ఉంది. ఇప్పుడు మీరు చదివినారు కదా, ఇప్పుడు మీరు చదివిండేది ఏదాని గురించి ఉంది? రావణాయణ గురించి ఉంది. భగవద్గీతలో రావణాసురుడు గురించి ఉంది. మేడం నేను ఏం కాదన్నా, చూడండి బాగా బాగా గుర్తు పెట్టుకోండి. మీరు ఇప్పుడు భగవద్గీత చదివితే దైవ జ్ఞానం అర్థమైతే రాముడు, మీరు భగవద్గీతకి ఏదో త్రైత సిద్ధాంతం అని ఏదో రాసుకున్నారు, రాసుకోండి, ఇబ్బంది లేదు. రావణాసురుడిని హీరోగా చేసి రావణాసురుడు బ్రహ్మని, రావణాసురుడు ఆత్మ పోయే విమానాలు మింగతుందని ఈ చెత్త అంతా ఏంది? చెత్త కాదండి, మీకు ఇప్పుడు 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 అంటే ఇప్పుడు మీకు 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 పసికెట్లు వచ్చినాయి, పసికెట్లు వచ్చిన వాళ్ళకు మా ఊరంతా పచ్చగా ఎట్లా కనిపిస్తుంది? చెత్త అని మీరు ఎట్లా అంటారు? మీరు చెత్త కాకపోతే ఇప్పుడు ఒక దెయ్యం ఉంది, ఒక రోడ్ లో కాదు లారీ మింగింది ఒక దెయ్యం అంటే నమ్మేవాళ్ళు. అవునండి, చెత్తలాగా ఇప్పుడు చెత్తగా ఉన్న వాళ్ళకు చెత్తలాగే కనిపిస్తుందండి. ఇప్పుడు చెత్త నమ్మే వాళ్ళని చెత్త అని ఇంకేమంటారు?
అందుకేనండి అందుకేనండి, మీరు చెత్తగా ఉన్నారు కాబట్టి మీకు చెత్తగా కనిపిస్తుంది అజ్ఞానం. ఇప్పుడు మీకు చెత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మీరు పై చూపు చూడదండి, జ్ఞాన చూపుతో చూడండి. మీరు బుద్ధితో యోచన చేయండి. బుద్ధితో యోచన చేయండి. దెయ్యం మింగేది కాదండి. నమ్మాలంటే జ్ఞాన చూపుతో చూడండి. ఏంది దెయ్యాలు విమానాలు షిప్పులు మింగడం ఏంటండి? మీకు ఆ పాయింట్ ఒకటి అర్థమైందా? మిగతా అన్ని బాగా చదివినారా? ఇప్పుడు మీరు అది మిగతా అన్ని ఒప్పుకున్నారా? అదొకటి చాలు. మిగతా అన్ని ఒప్పుకున్నారా మీరు? ఇప్పుడు మీరు ఏమండి, మీరు చెప్పేది నేను చెప్పేదినండి, మీరు చెప్పేదండి. మీరు బుక్ అంతా చదివిన తరపు ఈ పాయింట్ మీకు మిగతా పాయింట్ అండి. ఇంకా చెప్పమంటే చెప్తాను నేను. చెప్పండి చెప్పండి, బయటకు చెప్పండి. మీరు చెప్తా ఇంకా చాలా చెప్పండి. ఏమి చదివినా ఏం లేదు. ఎక్కడైతే మీరు మీకు ఎక్కడైతే విరుద్ధంగా కనిపించిందో అది చెత్త అనుకుంటారు. అవును, ఇప్పుడు అది కాదండి, అది మంచి పద్ధతి కాదు. మీరు అదొక్కటి కరెక్ట్ అని నిరూపించండి నాకు. నిరూపణ ఏందండి? కాదండి, ఇప్పుడు జ్ఞానం తెలుసుకోవాలనే వాళ్ళకైతే ఎంతైనా చెప్పొచ్చు. నువ్వు మూడు రూట్లో ఉన్నప్పుడు మీరు ఏం చెప్పినా నీకు ఎక్కదండి. మీ దగ్గర సమాధానం లేక ఇప్పుడు చెప్తున్నారు.